ప్రముఖ దళిత కళాకారుడు మధ్యల మల్లికార్జునపై గత నెల 28వ తారీఖున చిత్తూరు జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్లో అమానుషమైనటువంటి ఒక దారుణం జరిగింది. చిత్తూరు జిల్లాలోనే కాక జిల్లా నుంచి ఢిల్లీ వరకు దళితుల గొంతు వినిపించినటువంటి కళాకారుడు, అదేవిధంగా లండన్లోని యునైటెడ్ కింగ్డంలో అక్కడ విదేశాలకు కూడా వెళ్ళి దళితుల గొంతుకగా మారినటువంటి మధ్యల మల్లికార్జున అనే దళిత కళాకారుడి పట్ల పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు చాలా అహేతుకంగా ఉంది. ఒక అమాయక విద్యార్థిని, దళిత విద్యార్థిని పోలీసు స్టేషన్కి తీసుకెళ్తే ఎందుకు తీసుకెళ్లారయ్యా అని అడగడానికి వెళ్ళినటువంటి మల్లికార్జున పట్ల అప్పటికే సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో మద్యం మత్తులో తూగుతూ కూర్చున్నటువంటి రాజారాం రెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అక్కడున్నటువంటి ఇమ్రాన్, నాగభూషణం, సతీష్ అనే కానిస్టేబుల్స్తో కలిసి అతని మీద భౌతికంగా దాడి చేసి కులదూషణలు చేసి స్పృహ కోల్పోయే విధంగా కొట్టినటువంటి దుశ్చర్య సాక్షాత్తు కలికిరి పోలీస్ స్టేషన్లో జరిగింది. ఈ దుశ్చర్యను అన్ని ఐక్య ప్రజా సంఘాల తరఫున అంబేద్కరిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, హక్కుల సంఘాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఈరోజు మేము ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, పోలీస్ పెద్దల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయ్యా పోలీస్ పెద్దలారా, మీ పోలీస్ వ్యవస్థలో కూడా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాల్లో మా మల్లికార్జున గారు కళాకారుడుగా మీకు గొంతిచ్చాడు, జుడిషియరీ విభాగానికి గొంతిచ్చాడు, మీ స్వచ్ఛ భారత్ ఉద్యమానికి గొంతిచ్చాడు, అదేవిధంగా అక్షరాస్యత ఉద్యమంలో, మద్యపాన నిషేధ ఉద్యమంలో, స్త్రీల సాధికారత విషయంలో, ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రచారంలో కూడా మల్లికార్జున భాగస్వామి అయితే, ఆ మల్లికార్జునకు అనేక మంది కలెక్టర్లు ప్రశంసా పత్రాలు జారీ చేస్తే మీరిచ్చే పోలీస్ స్టేషన్లో ఇచ్చే గౌరవం ఇదేనా అని మేము పోలీస్ పెద్దల్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పోయి అంబేద్కర్ చిత్రపటాలకు దండలు వేయడం కాదు, దళిత కళాకారులకు జరిగిన అవమానంపై స్పందించాలి. మీరు అతని మీద భౌతిక దాడి చేసి కులదూషణలు చేసిన ఎవరైతే కలికిరి పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే